పెట్టుకొని బతకాలనా? పీసీసీ చీఫ్ నియామకం తర్వాత విమర్శలను గుప్పించిన ఆ పార్టీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారిగా తన వాయిస్ మార్చేశారు. ఇక ముందు తాను రాజకీయాలు మాట్లాడబోమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి వంటి అంశాలపైనే తన ఫోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలే లక్ష్యంగా ఇక ముందు తాను ముందుకు వెళ్తానన్నారు. తన కృషి ఫలితంగానే ఈరోజు గౌరెల్లి జాతీయ రహదారి సాధ్యమైందని పేర్కొన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా భువనగిరే కాదు, తెలంగాణ మొత్తం కూడా నా దగ్గర రావచ్చు. 2 సంవత్సరాలు మీతో కలిసి పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు ఏ ఆపద వచ్చినా నా దగ్గరికి రండి, నేను ఆదుకుంటాను. పేదవాడితో పాటు భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను. మీ అందరికీ తెలుసు, మననే గౌరెల్లి నుంచి వయా పోచంపల్లి వరగొండ నుంచి తిరుమలగిరి వెళ్ళి భద్రాచలం వరకు 2000 కోట్లు నేషనల్ హైవే ఒకటి, ఎల్బీనార్కి వెళ్ళి మల్కాపూర్ వరకు 600 కోట్ల రూపాయలతో హైవే. గడ్కరీని చెప్పింది జూ మ్యాప్లో. మెకానికల్ హైవే 400 కోట్లు. రేపు ఈ ఎంఎంటీఎస్ భువనగిరి యాదగిరిగుట్ట విపరీతమైన రష్ ఉండి బస్సులలో ప్లేస్ లేక ఇబ్బంది పడుతుంటే ఎంఎంటీఎస్ని రాయిగి వరకు ఎక్స్టెన్షన్ చేయాలంటే ప్రధానమంత్రి గారిని నేను ఇస్తే వారు ఎమ్మెడీ స్పందించి 470 కోట్లకు మీ 75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి సరిపోతుందని చెప్పింది. అది కట్టడానికి చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరు పేదవాడు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా భువనగిరే కాదు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యంపై వివాదం మళ్లీ మొదటికొచ్చింది.